ఈరోజు నీతో ఒక అద్భుతమైన అంశాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చాను. పట్టుదల. పట్టుదల అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా కృతనిశ్చయముతో కొనసాగటం. ఎలాంటి ఆటంకాలు అపజయాలు ఎదురైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి గెలవడం. క్లిష్టమైన పరిస్థితులు పరాజయాలు ఎదురైనప్పుడు పట్టుదల గలవాడు తన ప్రయత్నాలను ఎప్పటికీ వదిలిపెట్టడు, బదులుగా ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలాగా తిరిగి లేస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచినట్లుగా పట్టుదల గలవాడు 70 మార్లు ఫెయిల్ అయినా తన ప్రయత్నాన్ని వదిలిపెట్టడు, ఆపడు, తడుతూనే ఉంటాడు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు, గెలిచే వరకు తాను ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఏదైనా సాధించాలి అంటే ముఖ్యంగా పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే పనికిరాని వారిగా మారిపోతారు. పట్టుదల లేకుండా ఏ పని చేసినా అది వృధా అయిపోతుంది. క్రైస్తవ జీవితంలో కొంత ప్రయత్నించి కష్టం రాగానే వదిలిపెట్టేవారముగా ఉండకూడదు. పట్టుదల నీకు లేకపోతే తప్పదు పరాజయం. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ మీకు ఒక డైమండ్ లాంటి మాట కూడా చెప్తాను, గుండెల్లో రాసి పెట్టుకోండి. అదేంటంటే సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, భూమి మీద చిన్నవి 4 కలవు, అవి చిన్నవే అయినా మిక్కిలి జ్ఞానము కలవి అని వాటి గురించి వివరిస్తూ వాటిలో ఒకటి బల్లి అని చెప్తాడు భక్తుడు. బల్లి ఉంటే గోడల మీద ఉంటుంది లేదా సీలింగ్ మీద అయినా ఉంటుంది. బల్లి ఇంటిలో ఉన్న సీలింగ్ కి కరుచుకొని గట్టిగా పట్టుకుంటుంది, పట్టుకుంటే వదిలి పెట్టదు. నీ భక్తి జీవితము లేదా వ్యక్తిగత జీవితము కూడా ప్రియా సహోదరి సహోదరుడా, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే గట్టి పట్టుదల కలిగి నీ ఉండాలి. నీ ఆర్థిక సమస్యలు మార్పు చెందాలి అన్నా, నీ కుటుంబ సమస్యలు మార్చబడాలి అన్నా, నీ నిరుద్యోగ సమస్య తీర్చబడాలి అన్నా, నీ వివాహము జరగాలి అన్నా, దేవుడు నీ గర్భఫలమును తెరవాలి అన్నా, నీవు ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థించాలి. అప్పుడే ప్రభువు కార్యము చేస్తాడు. సీలింగ్కి అంటుపెట్టుకున్న బల్లి కొన్నిసార్లు క్రింద పడినా అది మళ్ళీ పట్టుదలతో తిరిగి ఉన్నతమైన స్థలానికే ఎక్కి అక్కడ నివసిస్తుంది. ఉన్నతమైన ఆలోచనలు నీకుంటే, నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా ఉన్నతముగా నువ్వు ఎదగాలన్న ఆలోచన నీకుంటే, నువ్వెన్నిసార్లు పడిపోయినా పదే పదే పడిపోయినా పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఆ ఉన్నతమైన స్థానంలోకే నువ్వు ఎక్కుతావు. బల్లివలే, పట్టుదలతో చేసే ఏ పనైనా సరే నీకు తప్పక విజయాన్ని చేకూరుస్తుంది. పట్టుదల అంటే బైబిల్లో ఎవరు గుర్తొస్తారు? ఎస్, ఆబ్వియస్లీ యాకోబు అందరికీ గుర్తొస్తాడు. యాకోబు ఎంత పట్టుదల గలవాడంటే తల్లి గర్భము నుంచి ముందుగా రావడానికి పట్టుదలతో ప్రయత్నించాడు. ముందు వెళుతున్న ఏసావు మడిమె పట్టుకుని వెనక్కి లాగాడు. యాకోబు ఉండు అంటే ఊహు, నాకు జ్యేష్ఠత్వం కావాలి అని పట్టుదలతో తల్లి గర్భంలో ఇంకా ఉండగానే ప్రయత్నించాడు. కానీ చేజారిపోయింది, ప్రయత్నం విఫలమైపోయింది. కానీ యాకోబు పట్టుదలను వదిలిపెట్టలేదు. యాకోబు అంటే 2వ అర్థం మోసగాడు. అసలు అర్థం ఏమిటో తెలుసా? మడిమెను పట్టుకొనినవాడు అని అర్థం. మడిమెను పట్టుకోవడం అంటే మొదటి స్థానం కోసం పోరాడడం. యాకోబు జ్యేష్ఠత్వం కోసం 40 సంవత్సరాలు పట్టుదలతో పోరాడుతూనే ఉండేవాడు. తనకు ఇష్టమైన చిక్కుడుకాయల కూర త్యాగం చేసి జ్యేష్ఠత్వం ఏసావు దగ్గర కొన్నాడు. 14 సంవత్సరాలు తన మామ లాభాను చేతిలో మోసపోయాడు. కానీ 6 సంవత్సరాలు పట్టుదలతో పనిచేసి మామ కంటే ఎక్కువ స్థితిమంతుడయ్యాడు. పట్టుదలతో రాత్రంతా గట్టిగా పట్టుకొని ఆశీర్వాదం కొరకు దేవునితో పోరాడాడు. దేవా నన్ను ఆశీర్వదించు అని అన్నాడు యాకోబు. ఇంకెప్పుడైనా ఆశీర్వదిస్తానులే యాకోబు అన్నాడు దేవుడు. అలా కాదు, ఇప్పుడే ఆశీర్వదించు అని యాకోబు దేవుని 2 కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతాను అని అన్నాడు. దేవుడు యాకోబు తొడ గూటి మీద ఉన్న తుంటి నరం మీద కొట్టాడు. తుంటి నరము తప్పినా యాకోబు పట్టు వదలలేదు. ఆ నొప్పితోనే పట్టు బిగించి ఆయన పాదాలు 2 గట్టిగా పట్టుకుని ప్రార్థన చేశాడు. యాకోబు పట్టుదల ప్రార్థనకి ఫిదా అయిన దేవుడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇప్పటి నుండి నీవు ఇస్రాయేలు అని పిలువకూడదు అని ఆశీర్వదించాడు. ఇస్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అని అర్థం. పని జరిగే వరకు పట్టుదలతో ప్రయత్నించి గెలిచేవాడే నిజమైన మగసిరి గలవాడు.
యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచాడు. యాకోబు జ్యేష్ఠత్వం కొరకు తన అన్న ఏసావుతో పట్టుదలతో పోరాడి గెలిచాడు. ఐశ్వర్యం కొరకు మామ లాభానుతో పట్టుదలతో పోరాడి గెలిచాడు. ఆశీర్వాదం కొరకు దేవునితో పట్టుదలతో పోరాడి గెలిచాడు. యాకోబు యబ్బోకు రేవు దగ్గర చేసిన పట్టుదల ప్రార్థన యాకోబును ఆశీర్వదించడం మాత్రమే కాకుండా యాకోబు యొక్క దిశ దశను మార్చేశాయి. 20 సంవత్సరాల యాకోబు మీద ఏసావు పగను చల్లార్చింది. 20 సంవత్సరాల లాభాను మోసం నుండి లేదా బానిస బ్రతుకు నుండి యాకోబును విడిపించింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఇలా అంటారు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని అంటారు. యేసయ్య ప్రార్థనలో ఎలా ఉండాలో తన ప్రసంగాలలో ఎక్కువగా చెప్తూ ఉండేవాడు. ఎస్, ప్రార్థనలో ఎలా ఉండాలని యేసయ్య చెప్పేవాడంటే, అడుగుతూ ఉండండి, తడుతూ ఉండండి, వెదుకుతూ ఉండండి, ఆయన రాజ్యమును వెదుకుతూ ఉండండి అని చెప్పేవాడు. మంచిని విడవకుండా ఓపికగా సత్క్రియలు చేస్తూ ఉండండి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నువ్వు పట్టు విడిచిపెట్టినా పర్వాలేదేమో కానీ ప్రార్థన విషయంలో పట్టు విడిచిపెట్టకు. ఎందుకంటే ప్రార్థన దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది. వాక్యము ధ్యానించడంలో పట్టు విడిచిపెట్టకు. వాక్యం అంటే జీవాహారం. ఈ వాక్యమును భుజించినవాడు ఎన్నటికీ నశించిపోడు. ఈ జీవాహారం నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. సహవాసంలో లేదా సంఘముతో కూడుకునుట సంఘముతో ఉండుటకు పట్టు విడిచిపెట్టకు. ఎందుకంటే పరిశుద్ధ సంఘముగా గుంపులోనే నువ్వు ఎత్తబడతావు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, భూలోకములో మాత్రమే కాదు పరలోకములో కూడా నీవు ఆశీర్వదించబడాలి అంటే నీ భక్తి జీవితంలో వ్యక్తిగత జీవితంలో కార్య సాధన చేయుట యందు పట్టుదల కలిగి ఉండు.